పెదవి పలికే తీయని మాట అమ్మ, కదిలే దేవత అమ్మ. అమ్మకు అంతటి పవిత్ర స్థానం ఉంది. ప్రతి మనిషికి కూడా భగవంతుడి ఇచ్చిన గొప్ప అద్భుతమైన వరం అమ్మ. అమ్మ లాలన, పాలన, అనురాగం, ఆప్యాయత ప్రతి ఒక్క మనిషికి కూడా ఎంతో అత్యవసరం. కానీ అటువంటి అమ్మ ప్రేమ, ఆలన, పాలన, అనురాగం దూరమైతే ఆ పసివాళ్ల పరిస్థితి అత్యంత దయనీయం. అటువంటి వారికి మేమున్నామంటూ ఆసరా ఇస్తోంది ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా విలేజ్. అనాథాశ్రమం అనే పదాన్ని పునర్నిర్మించింది సేవ వర్సోల్. అనాథుల్ని ఉద్ధరిస్తున్నామని, వారికి ఏదో చేస్తున్నామంటూ పావలా పనిచేసి రూపాయి ప్రచారం చేసుకునే సంస్థలకు సేవ వర్సోల్ హస్తిమ శకాంతరం. చుట్టూ చెట్లు, పచ్చిక బయళ్లు, ప్రత్యేకంగా ఇళ్లు, మట్టి వాసన, చిన్న సైజు గ్రామంలా కనిపిస్తున్న ఈ ప్రాంతం పేరుకు మాత్రమే ఓ అనాథాశ్రమం. కానీ ఇక్కడ ఉన్నవాళ్లంతా అనాథలే అయినా, వారికి ఆ భావన కలలో అయినా రాకుండా చూసుకుంటున్నారు ఇక్కడున్న తల్లులు. త్యాగం అనండి, సేవ అనండి, వీళ్లు చేస్తున్న పని అనిర్వచనీయం. తల్లి తండ్రి లేని చిన్నారులను చేరదీసి మేమున్నామంటూ ఆదరించే ఫ్యామిలీ బెస్ట్ కేర్ ప్రోగ్రాం ఇది. ఇక్కడ 12 ఇళ్లున్నాయి. ప్రతి ఇల్లు స్వతంత్రంగా ఉంటుంది. ఇందులో పిల్లలు ఎవరికీ ఏమీ కారు. అయినా వారంతా ఒకే తల్లి బిడ్డలు. తల్లి సంరక్షణలోనే వారి ఆల్నా పాల్నా ఆనందం. అన్నీ తానే. ఆ బిడ్డల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన కరుణామూర్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు కొంచెం కష్టం అనిపించేది. ఓ చంటి పిల్ల, తర్వాత ఈ పిల్లలందరూ కూడా చిన్నవాళ్ళే. అది ఏంటంటే మనం పిల్లలకు మనం చేసుకుంటున్నాం. అంటే బయట పిల్లలు ఎవరికి మనం చెయ్యట్లేదు అనే మనసు ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఈ పిల్లల్ని మనకి ఇచ్చినప్పుడే మీ పిల్లలు, ఇక నీదే బాధ్యత అని అన్న దీంట్లో ఇస్తారు. ఆ పిల్లలకు కూడా చెప్తారు ఈ తల్లి మీ అమ్మ, మీ అమ్మ అని చెప్పినప్పుడు అది అవినాభావ సంబంధం అంటారు కదా, మానసిక సంబంధం. 1949లో యూరోప్ లోని ఆస్ట్రేలియాలో హెర్మింజర్ ఈ సేవవర్ సోల్ అనే సంస్థ స్థాపించారు. ఇండియాలో 1964లో ఢిల్లీలోని గ్రీన్ఫీల్డ్ గ్రామంలో జగన్నాథ్ కౌల్ దీన్ని స్థాపించారు. 2004లో శేర్లింగంపల్లి మండలం వట్టినాగుల పల్లిలో 4 ఎకరాల వ్యవసాయ భూమిలో 12 ఇళ్లు నిర్మించి దాదాపు 179 మంది పిల్లలకు ఆశ్రయం కల్పించారు. ప్రతి 10 మంది పిల్లలకు ఒక తల్లి నుంచి ఆల్నా పాల్నా కల్పిస్తున్నారు. ఎవరింట్లో వాళ్లు ఉంటూ అందరికీ సొంత ఇంట్లో ఉంటున్నామన్న భావన కలిగించారు. వీరిలో 3 ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు. మదర్స్ కూడా ఇనేవే చెప్పాలంటే వాళ్ళు కూడా కుటుంబం లేని స్త్రీలే. సో మాక్సిమంగా ఏమంటే భర్తను కోల్పోయిన స్త్రీలు కావచ్చు, భర్త నుంచి దూరమైన స్త్రీలు కావచ్చు, లేదా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అయినా మా మాతృత్వాన్ని పిల్లలకు పంచగలము అనేటువంటి భావన ఉన్న స్త్రీలను మేము ఎన్నుకుంటామన్నమాట. ఇక్కడున్న వారందరిది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. క్షణక్షణం గుర్తుకు వచ్చి భయపెట్టే గతం. అయినా సరే అన్ని మర్చిపోయి ఇక్కడ తల్లి ఒడిలో ఉన్నంత హాయిగా కాలం గడిపేస్తున్నారు. మనం లోపలికి వెళ్దాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఫౌండర్ ఎవరు, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇంతమంది పిల్లల సంరక్షణ ఏ విధంగా సాధ్యమవుతుంది, రండి. చిల్డ్రన్ బేస్డ్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఈ ఎస్ఓఎస్ విలేజ్ డైరెక్టర్ రవీంద్ర గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
నమస్తే అండి. నమస్తే అండి. రవీంద్ర గారు, అసలు ఈ ఎస్ఓఎస్ మోటో ఏంటి? ఎస్ఓఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం తీసుకుంటే, ప్రపంచంలో ప్రతి చైల్డ్ కూడా సురక్షితమైనటువంటి కుటుంబ వాతావరణంలోనే వారి యొక్క అభివృద్ధి ఉంది అన్నదే ముఖ్య ఉద్దేశం. ఆ దానికి నేపథ్యం ఏంటి అనుకుంటే, ఆ జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కాలం అది. సో ఎంతోమంది పిల్లలు తమ కుటుంబాలని, తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది స్త్రీలు వాళ్ళ కుటుంబాన్ని, పిల్లల్ని కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరినీ ఒక చోటికి చేర్చి ఒక కొత్త కుటుంబాన్ని ఎందుకు ఇవ్వలేము? అంటే పిల్లలకి మళ్ళీ ఒక కుటుంబం వస్తుంది, ఒక తల్లికి మళ్ళీ తను కోల్పోయిన పిల్లలు మళ్ళీ దొరుకుతున్నారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆ తర్వాత చాలా అక్లైడ్స్, మన్ననలు పొందింది. ఆ రకంగా అది మెల్లిమెల్లిగా, నెమ్మది నెమ్మదిగా వ్యాపిస్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 133 దేశాల్లోనూ పనిచేస్తూ, భారతదేశంలో 1964లో మొదలై ఇప్పుడు ప్రస్తుతానికి 32 గ్రామాల్లో పనిచేస్తుందండి. 32 ప్రాంతాల్లో మీరు బ్రాంచెస్ అంటాము, మేము విలేజ్ అంటాము. మేము దీన్ని ఎస్ఓఎస్ బాలగ్రామం అంటాం. సో ఇటువంటి బాలగ్రామాలు భారతదేశం మొత్తం మీద 32 ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు 12 ఇళ్ళు ఉన్నాయి. 12 ఇళ్లలోనూ ప్రతి ఇంట్లోనూ 10 మంది పిల్లలు చొప్పున 120 మంది పిల్లలు ఇక్కడ ఉంటారు. ప్రతి ఏ క్షణమైనా కూడా, ఏ రోజైనా కూడా మనకి 120 మంది పిల్లలు ఉంటారు. ఈ 120 మంది పిల్లల్ని కూడా మేము తీసుకోవటం అనేది, ఎవరైతే పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణ కోల్పోయి ఉన్నారో వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ప్రభుత్వం నిర్ధారించిన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ యొక్క నేతృత్వంలో వాళ్ళని ఇక్కడ మేము తీసుకురావటం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ అప్రూవల్స్ తోటి, వాళ్ళకి తెలియచేసి, అంటే ఇది ఏది జరిగినా కూడా పిల్లల యొక్క సంరక్షణ అనేది పూర్తిగా అందరికీ తెలిసే జరుగుతుంది. సో ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి, ఆధ్వర్యం నుంచి వాళ్ళ నుంచి మేము ఈ సంరక్షణ తీసుకుంటాం. అంటే ఒక మనిషికి కొంత డబ్బు ఇవ్వచ్చు, కొంత అన్నం పెట్టచ్చు, ఉద్యోగం ఇవ్వచ్చు, కానీ ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. అందులో ఒక మంచి అమ్మని ఇవ్వడం, ఈ ఎవరైతే ఉన్నారు, ఈ మదర్స్ ఎక్కడి నుంచి వస్తారు? మదర్స్ కూడా ఇనేవే చెప్పాలంటే, వాళ్ళు కూడా కుటుంబం లేని స్త్రీలే. సో మ్యాక్సిమంగా ఏమంటే, భర్తను కోల్పోయిన స్త్రీలు కావచ్చు, భర్త నుంచి దూరమైన స్త్రీలు కావచ్చు, లేదా పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అయినా మా మాతృత్వాన్ని పిల్లలకు పంచగలము అనేటువంటి భావన ఉన్న స్త్రీలను మేము ఎన్నుకుంటామన్నమాట. సో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళకి దాదాపుగా 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే సులువే, కానీ 10 మంది వివిధ రకాలైనటువంటి వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళని పెంచాలి అంటే కొంచెం శిక్షణ కావాలి. సో వాళ్ళని ఎన్నుకున్న తర్వాత 2 సంవత్సరాలు వాళ్ళు మా శిక్షణలో పూర్తి రాటు తేలిన తర్వాతనే వాళ్ళకి తల్లిగా ఒక ఇంటి యొక్క బాధ్యతలను అప్పగిస్తామన్నమాట.